జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58-59 జీవో ద్వారా రెగ్యులరైజేషన్ చేసిన అర్హులకు ఇళ్ల పట్టాలను మంత్రి సబిత ఇంద్రారెడ్డి మేయర్ బాధ్యత నరసింహారెడ్డి పంపిణీ చేశారు. రిజెక్ట్ అయిన అర్హులకు ఇక సీఎం కేసీఆర్ మరో అవకాశాన్ని కల్పించారని ఈ నెల 30 వరకు కూడా అర్హులైన వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. మహేశ్వరం నియోజకవర్గంలో 1200 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామని అందులో భాగంగా ఇప్పుడు 427 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగిస్తామంటూ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. అట్లా భద్రతా భావంతోనే టెన్షన్ తోనే మీకు అందరికీ కూడా ఈ రోజు సర్టిఫికెట్ ఇస్తున్న సందర్భంలో నిజంగా ఈ రోజు రాత్రి తృప్తిగా నిద్రపోతారు. నా ఇల్లు నా పేరు మీద వచ్చిన సంతోషం మీకు అందరికీ ఉంటుంది. ఇది రోజులు టెన్షన్ తో మీకు రేపటి ప్లాన్ చేసుకున్నారు. పైన ఒక రూమ్ వేసుకున్నామా, బ్యాంకులో లోన్ పెట్టుకున్నామా, బయటికి పోతున్నాడు ఇంత లోన్ తెచ్చుకున్నాము, బిడ్డ పెళ్లి అవుతుంది ఇంత లోన్ తెచ్చుకున్నాము, ఏదో రకరకాల ఆలోచనలు ఉండే అందరికి. కాబట్టి ఈరోజు దాదాపుగా 427 మందికి ఈరోజు ఇస్తా ఉన్నాం. మన దగ్గర గత 3 రోజుల నుండి మన మహేశ్వరం నియోజకవర్గంలోని దాదాపుగా 1280 మందికి ఈ సర్టిఫికేట్ అందించిన నేను. అంటే 58-59 అనేది అప్లై చేసుకున్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ అవకాశం ఇచ్చారు. 2014 అప్లై చేసుకోమని. ఆ రోజు దాదాపు 1,50,000 మందికి ఈ సర్టిఫికేట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొన్ని మిగిలిపోయినాయి, కొంతమందికి ఇవ్వలేకపోయినాం. మరొకసారి అవకాశం ఇవ్వమని కేసీఆర్ గారిని అడగగానే మరొకసారి పరిశీలించండి, వీళ్ళందరినీ ఎవరికైతే ఇవ్వడానికి అవకాశం ఉందో వాళ్ళందరికీ ఇవ్వండి అని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 58-59 జీవో అందరికీ కూడా